హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వసు ఇన్ తెలుగు నేను మీ వాణి ఈరోజు వీడియోలో అయితే నా మార్నింగ్ రొటీన్ గురించి మీతో షేర్ చేసుకుంటాను అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏ విధంగా ఉంటాను ఎన్నింటికి లేస్తాను ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఈరోజు అయితే మాత్రం నేను సెవెన్కి లేచాను నార్మల్గా అయితే ఒక్కోసారి ఎయిట్కి లేస్తాను ఒక్కోసారి సెవెన్కి లేస్తాను డిపెండ్స్ అనమాట అంటే ఏదైనా వర్క్ ఉంది లేదు అంటే ఏదైనా పూజ ఉంది అంటే త్వరగా లేస్తాను లేదు ఖాళీగా ఉన్నాము అంటే కనుక కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఇక్కడ నా హెయిర్ చూసి అయితే మాత్రం భయపడొద్దు సో ఏంటి అంటే మా చిన్నోడికి నా జుట్టు పట్టుకొని పడుకోవటం అలవాటు జుట్టుతో ఆడుతూ ఉంటాడు నైట్ అంతా కూడా పడుకున్నా కానీ జుట్టు వదలడనమాట చేతిలో అలా పట్టుకొనే పడుకుంటాడు కాబట్టి మార్నింగ్ లేచేటప్పటికి నా హెయిర్ ఈ విధంగా తయారవుతుంది అసలు చూశారు కదా అసలే కర్లీ హెయిర్ కాబట్టి ఇంకా హెయిర్ అంతా కూడా పైకి లేచేసి అట్లా ఉంది ఇంకా అందుకనే నాకైతే నవ్వు వస్తుంది నా హెయిర్ చూస్తుంటే సో మీరు కూడా ఎవరు భయపడొద్దు సో ఫస్ట్ అయితే నేను లేచిన వెంటనే ముందైతే హెయిర్ సరి చేసుకుంటా అంటే హెయిర్ కూమ్ చేసుకుంటాను నీట్గా కూమ్ చేసుకొని ఒక ఎక్ససైజ్ చేసేసి అంటే హెయిర్కి సంబంధించినటువంటి ఇన్వర్షన్ మెథడ్ ఉంటుంది కదా సో ఇది ఒకసారి చేసుకున్న తర్వాత హెయిర్ అనేది మళ్ళీ నీట్గా కూమ్ చేసుకొని అల్లుకొని జడ వేసుకుంటాను అనమాట ఆ జడ కూడా నేను ఏంటి అంటే పైకి టైట్గా టై చేసేస్తాను లేదు అంటే ఇంకా నాకు జుట్టు అనేది ఉంచరు మా పిల్లలు బాగా అలవాటు వాళ్ళకి నా హెయిర్తో ఆడటం సో అది ఇప్పుడైతే మాత్రం మా చిన్నోడు ఇంకా లేవలేదు పడుకునే ఉన్నాడు బెడ్ పైన సో అందుకనే నేను నెమ్మదిగా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇన్వర్షన్ మెథడ్ సో బాగా ఎంత బెండ్ అవ్వగలిగితే అంతవరకు కూడా బెండ్ అవ్వాలి సో ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ చేస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మళ్ళీ హెయిర్ కూమ్ చేసుకొని హెయిర్ అంతా కూడా అల్లి టైట్గా టై చేసుకుంటాను అంటే పిల్లలకి అందకుండా ఉండేలాగా టై చేసుకుంటా మ్యాక్సిమం అయితే నేను హెయిర్ అనేది ఎప్పుడూ కూడా అల్లుకొని కింద మడత పెట్టేస్తాను అనమాట లేదు అంటే ఊరికే ఆడుతూ ఉంటారు హెయిర్ అంతా కూడా తెగిపోతుంది అని మడత పెట్టేసి అల్లుకుంటా అనమాట సో చూపిస్తాను అది కూడా ఇక్కడ ఇంకా నా హెయిర్ ఎంత ఊడుతుంది అన్నది కూడా నేను మీకు చూపిస్తాను సో హెయిర్ అయితే స్టార్టింగ్లో చూశారు కదా బాగా చిక్కులు చిక్కులుగా ఉంది అయినా కానీ నా హెయిర్ ఎంత ఊడింది అన్నది కూడా నేను చూపిస్తాను సో ఇక్కడ చూడండి కూమ్కి హెయిర్ అయితే చూపిస్తున్నాను కదా సో ఇక్కడ ఏంటి అంటే ఒక నాలుగు వెంట్రుకుల వరకు మాత్రమే వచ్చింది ఏంటి అంటే మనం కొంచెం కేర్ ఎక్కువ తీసుకున్నాము అంటే కనుక హెయిర్ ఫాల్ కూడా చాలా చాలా తక్కువే ఉంటుంది చాలామంది ఏంటి అంటే ప్యాక్ వేసేసుకున్నాను హెయిర్ ఉట్టం మాత్రం ఆగలేదు ఆయిల్ రాసుకున్నాను హెయిర్ ఉట్టం ఆగలేదు అని చెప్పి అడుగుతున్నారు కదా మనం స్పెషల్గా కేర్ కూడా కొంచెం తీసుకోవాలి ఇప్పుడు ఇంట్లో పిల్లలు ఉన్నారు అన్న కానీ కొంచెం కష్టమే ఎందుకు అంటే వాళ్ళు ఊరు ఊరికే జుట్టు లాగుతూ ఉంటారు ఏడ్చారు అంటే చాలు ఇంకా ఓ జుట్టు పట్టుకొని లాగుతూ ఉంటారు కదా సో పిల్లలు ఉన్నారు అంటే ఇవన్నీ ఇంకా కామన్ హెయిర్ ఫాల్ అనేది కానీ ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ అయినా సరే ఇవన్నీ ఇంకా నార్మలే అంత సో అందుకోసం నేను వాళ్ళకి నా జుట్టు అందకూడదు అని హెయిర్ అంతా కూడా అల్లేస్తా అల్లి లాస్ట్లో మడత పెట్టి బ్యాండ్ అనేది పెడతాను ఇంకొకటి ఏంటి అంటే హెయిర్కి అంటే స్కాల్ఫ్కి ఎప్పుడైనా సరే గాలి తగలాలి బాగా కాబట్టి మనం ఏంటి అంటే స్వెట్ పడుతుంది ఇప్పుడైతే మాత్రం ఎండలు కొంచెం బాగున్నాయి కదా స్వెట్ అనేది పడుతుంది సో స్వెట్ పట్టింది అంటే కనుక హెయిర్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది వేరే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే లేచిన వెంటనే ముందుగా అయితే మాత్రం హెయిర్ మంచిగా కూమ్ చేసుకొని అల్లుకొని బ్యాండ్ అయితే పెట్టేసుకోండి హెయిర్ లీవ్ చేసి ఉంచడం అట్లా అయితే చేయొద్దు సో స్వెట్ ఎక్కువైపోతుంది కాబట్టి మనం మంచిగా స్కాల్ఫ్కి గాలి తగిలేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం ఫ్రీ అయ్యాను వర్క్ అంతా అయిపోయింది అనేంత వరకు కూడా నేను ఈ విధంగా క్లిప్ పెట్టి పైకి పెట్టేస్తా అనమాట యాక్చువల్లీ నాకు బన్ వేసుకోవటం రాదు ఒక్కోసారి మా మదర్తో బన్ అనేది వేయించుకుంటా హెయిర్కి ఒక్కోసారి ఇలా క్లిప్ పెట్టి వీడియోలో అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా హెయిర్ అంతా కూడా పైకి పెట్టేస్తాను అంటే మా పిల్లలకి ఇంకా అందకూడదు జుట్టు అనేలా పెడతాను అనమాట సో నెక్స్ట్ హాట్ వాటర్ తాగుతాను ఇక్కడ ఏంటి అంటే వన్ లీటర్ వాటర్ అనమాట ఫస్ట్ హాఫ్ లీటర్ వరకు కూడా నార్మల్గా హాట్ వాటర్ తాగుతాను తర్వాత హాఫ్ లీటర్ లెమన్ అనేది యాడ్ చేస్తాను సో ఇప్పుడైతే నేను ఓన్లీ హాట్ వాటర్ ప్లెయిన్ వాటర్ తాగుతున్నా అనమాట అంటే ఏమీ కలపకుండా హాట్ వాటర్ అనేది తాగుతాను ఇది నాకు డైలీ ఉంటుంది మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిది సో మీలో ఎవరికైనా ఇప్పటి వరకు అలవాటు లేదు అంటే కనుక ఇక్కడి నుంచి అయినా కానీ అలవాటు చేసుకోండి హాట్ వాటర్ తాగటం అనేది చాలా హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది ఇట్లా తీసుకోవటం వల్ల ఎప్పుడైనా సరే వాటర్ అనేది గ్యాప్ ఇస్తూ తాగాలి అంటే ఒక కొన్ని సెకండ్స్ అయినా సరే గ్యాప్ ఇస్తూ తాగాలి వెంట వెంటనే తాగేసేయకూడదు ఇప్పుడైతే మా చిన్నోడు లేచాడు సో చిన్నోడిని కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు చెప్పాను నెక్స్ట్ స్టీమింగ్ అనమాట సో స్టీమ్ పెట్టుకుంటున్నాను నార్మల్గా అయితే మనం ఒక బౌల్లో హాట్ వాటర్ మరిగించి అయినా సరే స్టీమ్ పెట్టుకోవచ్చు ఇక్కడ నేను స్టీమర్ యూస్ చేస్తున్నాను రీసెంట్గానే తీసుకున్నాను ఇది కూడా ఈజీగా ఉంటుంది కదా అని సో చూస్తున్నారు కదా అదే అందులో ఆ కంటైనర్లో వాటర్ అయితే యాడ్ చేయాలి మనకు అక్కడ మెజర్మెంట్కి ఇస్తారు మినిమమ్ మాక్సిమమ్ అని వాటర్ మెజర్మెంట్కి ఇస్తారు ఐ మీన్ ఒక స్కేల్ టైప్ ఇస్తారు అనమాట సో ఆ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ప్లగ్ పెట్టి స్టీమ్ అనేది పెట్టుకోవాలి సో చాలా ఈజీగా ఉంటుంది స్టీమ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఈ విధంగా పెట్టుకోవటం వల్ల ఫేస్కి కూడా చాలా మంచిది ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్కి స్టీమ్ అనేది చాలా అవసరం కదా కాబట్టి ఇంకా స్టీమ్ అనేది పెట్టుకుంటాను ఈ స్టీమర్తో స్టీమ్ అనేది ఫేస్కే కాదు మనం హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు స్కాల్ఫ్కి కూడా అంటే ఏవైనా ప్యాక్స్ వేసేటప్పుడు కూడా యూస్ చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా తక్కువ కూడా ఇది ఓన్లీ టూ ఫిఫ్టీను ఎంతో అంతే ఎక్కువ కూడా కాదు సో ఎవరైనా తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు మెడికల్ షాప్స్లో అట్లా దొరుకుతుంది సో ఈ విధంగా స్టీమ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే మాత్రం హాఫ్ లీటర్ వాటర్ తాగాను కదా నార్మల్ వాటరు తర్వాత లెమన్ యాడ్ చేసుకొని వాటర్ అయితే తాగేస్తా మిగిలిన వాటర్ కూడా తాగేస్తాను లెమన్ యాడ్ చేసుకొని తర్వాత నా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చెప్పా కదా లెమన్ వాటర్ అనేది తాగుతా అని సో చూడండి ఇదే వాటర్లో లెమన్ అయితే యాడ్ చేసుకుంటాను హాఫ్ లెమన్ యాడ్ చేస్తా అంతే హాఫ్ లెమన్ సరిపోతుంది మీకు కావాలంటే ఫుల్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ కూడా తాగిస్తాను తాగేసిన తర్వాత అప్పుడు ఫ్రెషప్ అవుతాను సో ఏంటి అంటే కామెంట్స్లో కూడా అడిగారు బ్రష్ చేసిన తర్వాత బ్రష్ చేయక ముందున వాటర్ తాగాలి అని అయితే అడిగారు కదా సో ఎప్పుడైనా తాగొచ్చు అది మీ ఇంట్రెస్ట్ అనమాట బ్రష్ చేయక ముందైనా తాగొచ్చు బ్రష్ చేసిన తర్వాత అయినా సరే తాగొచ్చు ఇలా వాటర్ తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఈ వాటర్కి మధ్య గ్యాప్లోనే పిల్లలకి స్నానం ఇవన్నీ అంటే పిల్లల్ని ఫ్రెషప్ చేయటం కానీ వాళ్ళకి తినిపించటం కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు ఏమున్నా కానీ అవన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి ఇంకా ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయటం లాంటివి ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా కానీ ఇవన్నీ కొంచెం ఫినిష్ అయిపోతాయి సో ఈ విధంగా వాటర్ తాగేసిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట స్టార్ట్ అవుతుంది సో నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కింద ఏం తీసుకుంటాను అన్నదైతే చూపిస్తాను సో నేను ఓన్లీ టూ ఇడ్లీస్ మాత్రమే తీసుకుంటాను నేను ఇంతకుముందు మై మార్నింగ్ డైట్ ప్లాన్ అని అయితే చెప్పాను కదా సో ఏంటి అంటే వీక్లో ఒక త్రీ డేస్ ఇట్లాగా వేరే టిఫిన్ ఏదైనా ఉండేలా చూసుకుంటాను మిగిలిన రోజులు ఆ స్ప్రౌట్స్ కానీ అట్లాగా ఆ డైట్ అనేది ఫాలో అవుతా అనమాట సో అంతా కూడా ఇవే తీసుకుంటాను అని కాదు ఇది కొన్ని రోజులు అది కొన్ని రోజులు ఇట్లా మేనేజ్ చేసుకుంటాను బట్ ఎక్కువ ఫుడ్ అయితే తీసుకోను ఓన్లీ టూ ఇడ్లీ తీసుకుంటాను ఇంకా ఇక్కడ గ్లాస్ అయితే చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తో పాలు తీసుకుంటా పసుపు వేసినటువంటి పాలు తాగుతాను ఇంకా వీటితో పాటు వన్ ఎగ్ ఉంటుంది ఇంకా బాదం ఉంటాయి పల్లీలు నాన్పెట్టినటువంటివి డైలీ ఉంటాయి ఇక్కడ ఓన్లీ స్ప్రౌట్స్ క్యారెట్ జ్యూస్ లాంటివి మాత్రం స్కిప్ అవుతాయి అనమాట ఇట్లా ఇడ్లీ అటువంటివి తీసుకునేటప్పుడు ఏంటి మొత్తం మీ గురించి చెప్తున్నారు పిల్లలకి ఏమీ పెట్టరా అని మాత్రం అనుకోవద్దు సో వాళ్ళకి పెట్టిన తర్వాతనే నేను తింటాను ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది సో మార్నింగ్ సెవెన్కి లేస్తే టెన్ అట్లా అవుతుంది అనమాట బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పటికి ఈలోగానే వాళ్ళకి పెట్టి అంటే మా మదర్ పెట్టేస్తారు ఈలోపునే అంటే పాలు తాగుతారు వాళ్ళు కూడా పాలు తాగిన తర్వాత టిఫిన్ అనేది చేసేస్తారు సో తర్వాతనే నేను టిఫిన్ అనేది చేస్తాను టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా వంటలోకి దిగుతామన్నమాట అంటే ఏం వండుకోవాలి ఆ రోజు ఏంటి అని కాసేపు అమ్మతో పాటు కూర్చొని ఇంకా అలా మాటలైపోయిన తర్వాత అప్పుడు ఇంకా స్టార్టింగ్ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేను ఇక్కడ బెండకాయలు కోస్తున్నాను సో టిఫిన్ అయిపోయిన తర్వాత ఇట్లాగా వంట అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత ఒక్కోసారి నేను కూరగాయలు కట్ చేస్తాను మా మదర్ వండుతారు లేదు అంటే అమ్మ కట్ చేసినప్పుడు నేను వంట చేస్తాను అది ఒక్కోసారి నేను వంట అనేది చేస్తాను అది కూడా స్పెషల్ ఏదైనా అంటే నాన్ వెజ్ ఐటమ్ అయితేనే నేను వంట చేస్తాను ఎక్కువగా సో ఇట్లా కూరగాయలు వెజిటబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా అయితే మాత్రం మా మదరే చేస్తారు సో ఇది అనమాట మార్నింగ్ ఇంకా వంట ఫినిష్ అయిపోయిన తర్వాత నేను ఇంకా నా వర్క్లోకి దిగుతాను అంటే వీడియో అప్లోడ్ చేయడం కానీ కామెంట్స్కి రిప్లై ఇవ్వటం కానీ ఇటువంటివన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి సో మార్నింగ్ అనేది ఈ విధంగా గడిచిపోతుంది సో ఇది అనమాట మై మార్నింగ్ రొటీన్ అమ్మ వాళ్ళ ఇంట్లో సో ఇది ఇవాటి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా అంతవరకు బాయ్ టేక్ కేర్